అక్కినేని నాగార్జున ఇప్పుడు కెరీర్ పరంగా జీవితం పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటీవలే కుమారుడు నాగచైతన్య వివాహం జరిగింది. కోడలు సమంతతో కలిసి చేసిన రాజుగారి గది 2 మూవీ హిట్ అయింది. ఇద్దరు కుమారుల కెరీర్ సాఫీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా తన హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. తన ఇద్దరు కుమారులు నాగచైతన్య అఖిల్ సినీ కెరీర్ లో రాణించడానికి చాలా కష్టపడుతున్నారని, తన షాడో నుండి బయటపడి తమకు తాము గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నాగార్జున అన్నారు. నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత మా ఇంట్లో పెద్దగా మార్పేమీ జరగలేదు. సామ్ నాకు చాలా కాలంగా తెలుసు. పెళ్లికి ముందే ఆమె మా కుటుంబంలో కలిసిపోయిందని నాగార్జున వెల్లడించారు. అయితే ఒక విషయంలో మాత్రం తేడా వచ్చింది. సమంత అంతకు ముందు నన్ను నాగ్ సార్ అని పిలిచేది, ఇప్పుడు మామ అంటోంది అని నాగార్జున తెలిపారు. రాజుగారి గది 2 నేను సమంత కలిసి పనిచేశాం. ఈ చిత్ర షూటింగ్ లో కూడా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకునే వాళ్ళం. సామ్ మా కుటుంబ సభ్యురాలు కావడం చాలా సంతోషంగా ఉంది అని నాగార్జున తెలిపారు. నా పిల్లలు ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం, అంతకు మించి నాకేమీ అవసరం లేదు. చైతన్య అఖిల్ గుడ్ బాయ్స్, తమను తాము నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అని నాగార్జున తెలిపారు. ఈ నెల 20 నుండి నాగార్జున వర్మ సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున మాట్లాడుతూ, 3 నెలల క్రితమే వర్మ నా వద్దకు వచ్చారు, స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాను. ఇతర సినిమాలు ఏవైనా ఉంటే పక్కన పెట్టి నా సినిమాపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టాలని కండిషన్ పెట్టారు. అందుకు వర్మ ఒప్పుకున్న తర్వాతే నేను చేయడానికి ఒప్పుకున్నాను అని నాగార్జున తెలిపారు. అఖిల్ నటిస్తున్న హలో సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. దాని పోస్ట్ ప్రొడక్షన్ మార్కెటింగ్ పనులు చూసుకోవాలి. ఆ సినిమాను నేనే నిర్మిస్తున్నా. వర్మ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆ పనులు చూసుకుంటాను అని నాగార్జున తెలిపారు. ఓ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ, ఇటీవల నా 58వ పుట్టినరోజు వేడుక చాలా చిన్నగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ గా జరుపుకున్నాం. ఆ రోజు అమ్మా నాన్నలను గుర్తు చేసుకున్నాం అని నాగార్జున తెలిపారు. నా సినీ కెరీర్ విషయంలో, జీవితం విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నా కుమారులు కూడా చక్కగా రాణిస్తున్నారు. గత 30 ఏళ్లుగా నేను నటిస్తూనే ఉన్నా. ఇందులో సంతృప్తినివ్వని చిత్రాలు కూడా ఉన్నాయి. అవి లేకుంటే జీవితం చాలా బోరింగ్ గా ఉంటుంది అని నాగార్జున తెలిపారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.